పాదాకు వందనాలు అమ్మ. ముఖ్యంగా ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, కొంతమంది దుష్ట శక్తులు నా సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు, కొంతమంది అమ్ముడైపోయిన నాయకులు నేను అమ్ముడైపోయి నిన్ను దుష్ప్రచారం చేస్తామన్నారు. అమ్ముడైపోయి అలవాటు కానీ, ఒకటి మోచేతి కింద నీళ్లు తాగి అలవాటు కానీ పితాని బాలకృష్ణకి లేవమ్మా. అన్నయ్యలు, తమ్ముళ్ళు, పెద్దమ్మలు, అక్కలు, ప్రతి ఒక్కరికి పేరున మీకు అందరికీ కూడా శిరస ఉంచి పాదాభోదనం చేస్తా ఉన్నా. నాకు ఎప్పుడు కూడా ఒకరికి అమ్ముడైపోయి అలవాటు కానీ, ఒకరి దగ్గర తల ఉంచి అలవాటు కానీ నాకు ఎప్పుడు లేదమ్మా. నేను నీతిగా పనిచేయడానికి వచ్చాను రాజకీయాల్లోకి. 8 సంవత్సరాల్లో రాజకీయం మరి ఉద్యోగం వదులుకుని గత 4.5 సంవత్సరాల నుంచి నిరంతరం ఎవరికి కష్టం వచ్చినా ప్రతి పేదవాడి గుండెల్లో మనసు నిండా నేను నిండుగా ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఓటరు కూడా, ముమ్మిడివరంలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటరు కూడా ఈవేళ పితాని బాలకృష్ణకి వెయ్యాలి, జనసేన పార్టీకి వెయ్యాలి, గాజు గ్లాస్ గుర్తు కోటేయాలని నిర్ణయించుకున్నారు. దీన్ని తట్టుకోవాలని మరి కొన్ని దుష్టశక్తులు మరి నా సామాజిక వర్గంలో ఉన్న మరి కొంతమంది అమ్ముడైపోయే నాయకులు ఉన్నారు. ఆ నాయకుల చేత దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఎవడాగే అమ్ముడైపోయే మనిషిని కాదు. అవసరం అయితే 10 మందికి కొనగలిగే శక్తి ఉన్నవాడిని. మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు గారికి మరీ చెప్తున్నాను, హెచ్చరిక అనుకోండి, లేకపోతే ఇదేదని అనుకోండి, ఖచ్చితంగా మీరు ఒక్కటే మాత్రం ఒకటే మనం మీకు చేత కాకపోతే నేను గెలవలేను, నేను ఓడిపోతున్నాను. మీరు పోటీలో నుంచి తప్పుకోండి. మీరు తప్పుకుంటే మీకు శక్తి లేకపోతే, నన్ను తట్టుకోలేకపోతే అంతే తప్ప ప్రజల్లో ఉన్న ఆదరణని మీరు ఏదో రకంగా నన్ను మరి మభ్యపెట్టి ప్రజలను మాయమాటల్లో పెట్టి మరి మీరు తప్పుడు ప్రసారం మాత్రం చేయొద్దండి. దయచేసి మీకు శిరస వచ్చి నమస్కారాలు చేస్తున్నాను. నేను చాలా చిన్న కుటుంబం నుంచి, అతి పేద కుటుంబం నుంచి మరి కష్టపడి పైకి వచ్చినండి. మీకు ఏదన్నా ఉంటే మరి మీరేమైనా అమ్ముడైపోతానండి చెప్పండి, నేను కొండానికి సిద్ధంగా ఉన్నాను. పితాని బాలకృష్ణ అనేవాడు ఎవడికి అమ్ముడవడు, ఎవరిని నన్ను పితాను బాలకృష్ణ అనేవాడు కొనగలిగే శక్తి ఒక భగవంతుడు తప్ప ఎవరికి లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మీరు ట్రై చేసి చూడండి. నేను మిమ్మల్ని కొనగలుగుతాను, నన్ను మీరు కొనలేరు. ఒకటే, నేను నీతిగా పనిచేస్తాను. మీరు చెప్పండి అవినీతికి తావులేని పరిపాలన మీరు అందిస్తానని చెప్పేసి మీరు మీడియా పూర్వకంగా చెప్పండి. డబ్బులు ఎందుకు పంచుతున్నారు ఈవేళ? 1000 రూపాయలు ప్రతి ఇంటికి మీరు ఎందుకు పంచుతున్నారు? దోసుకు దబ్బడానికి పంచుతున్నారు ఈవేళ. ప్రతి ఇంటికి కూడా డబ్బు ఎందుకు పంచుతున్నారండి? మీరు డబ్బులు ఎంత ఇచ్చాము, ఎంత దోసుకున్నాము? ఒక తలకాయకి విలువ మీరు 1000 రూపాయలు చెప్పిన మీరు ఇచ్చేసినంతరాన్ని మీరు గొప్పవాళ్ళు అయిపోయారు అనుకున్నారా? గొప్పవాళ్ళు మీరు కాదు, గొప్పవాళ్ళు నేనే. నిజాయితీగా పనిచేస్తున్నాను నియోజకవర్గంలో. ఒక్కటి మాత్రం మీరు అర్థం చేసుకోండి, మీరు ఖచ్చితంగా చెబుతున్నాను, మీరు దుష్ప్రచారాలు ఆపకపోతే మర్యాదగా ఉండదండి. మీరు మర్యాద మీరు దగ్గర ఉంచుకోండి. అలాగే కాటరేని కొని ఆఫీసు మాకు వాస్తుపరంగా మాకు నచ్చలేదు, మరి సిద్ధాంత్ గారు దీన్ని మార్చితే బాగుంటుందని చెప్పేసి అన్న దాని మీద దాన్ని మరి మా వాళ్ళు అందరూ కూడా మీరు వేరే చోట పెట్టడానికి ప్లాన్ చేస్తే మీరు ఏదో ఆఫీసు మూసేసి మీకు తెలుగుదేశం పార్టీకి అమ్ముడైపోయాడు బాలకృష్ణ 10 కోట్లు 20 కోట్లు అమ్ముడైపోయాడు అని చెప్పేసి చాలా తప్పుడుగా మీరు మాట్లాడుతున్నారు. అలాంటి తప్పుడు మరి మాటలు మానేసుకుని అలాంటి నీచమైన మరి ప్రయోగాలకు కానివ్వండి. అలాగే ప్రజల్లో మీరు ఏదో ఒక అలజడి సృష్టించి గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ కళ నెరవేరదు. అత్యధిక మెజార్టీతో ఈ ముమ్మిడివరంలో ప్రజలందరూ కూడా ఒక పార్టీ, జనసేన పార్టీ కాదు, ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటరు కూడా పితాని బాలకృష్ణ గెలిపించుకోవాలని ఖచ్చితంగా చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా రేపు 11వ తారీఖు ఎలక్షన్లో ఖచ్చితంగా పితాని బాలకృష్ణ గెలిపించాలని మరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ప్రతి ఒక్కరికి ఓటర్ మాయిసేలా మీరందరూ కూడా శిరస వంచి మరి పాదాభోదం చేస్తూ ఉన్నాను. కష్టపడి పైకి వచ్చాను నేను. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అర్థం చేసుకోవాలి. నాకు చాలా బాధగా ఉంది. నేను ఎవరికి అమ్ముడైపోవట్లేదు. అమ్ముడైపోయే వాళ్ళు అమ్ముడైపోతారు. ఎవరినైనా నేను కొనగలిగే శక్తి నాకుంది, కానీ నన్ను కొనగలిగే శక్తి ఎవరికి లేదు. ఖచ్చితంగా నేను విజయం సాధించడం తథ్యం. మీరందరూ కూడా నన్ను ఆదరించి అభిమానిస్తూ ఉన్నారు. దాన్ని తట్టుకోలేక దుష్ప్రచారం చేసి నన్ను ఈ రకమైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరే అందరూ కూడా నాకు అండగా నిలబడి, ప్రజలందరూ కూడా అండగా నిలబడి మరి మీ అక్కలలో చెల్లెళ్ళు, పెద్దమ్మలు, మరి అలాగే తండ్రులకి, బాబాయిలకి, తాతయ్యలకి, ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ గాజు గాజు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీలో మరి నన్ను గెలిపిస్తారని, మీకు ఎప్పుడు కూడా ఎల్లవేళలో మీకు రుణపడి ఉంటానని
మీ అందరికి ఒక మంచి నాయకుడిని ఈ నియోజకవర్గంలో చూపించబోతున్నానని 175 నియోజకవర్గాల్లోని మొట్టమొదటి స్థానంలో ఏ రకంగా అయితే నాకు పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చారో అంతే గొప్పగా నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అలాగే బత్తెర సుబ్బారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ నియోజకవర్గంలో ఒక మీ అందరికీ కూడా ఒక పెద్ద పాలేరులాగా మీకు పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో నేను పనిచేస్తానని, ఒక మూడో వ్యక్తికి ప్రమేయం లేకుండా మీ అందరికీ కూడా నేను అందుబాటులో స్వతంత్రంగా మీరు వచ్చి నన్ను కలుసుకుని మీరందరూ కూడా మరి నన్ను మరి కలుసుకుని నాతో కలిసి మీరందరూ కూడా నాతో మరి పనులు చేయించుకునేలాగా మీ అందరినీ కూడా ఒక నా కుటుంబ సభ్యుల్లాగా నా అన్నదమ్ముల్లాగా ప్రతి ఒక్కరిని కూడా మీకు పేరు పేరున పాదవందనం చేసుకుంటూ ఈ ఈ సమావేశం కానివ్వండి. కానీ ఇప్పుడు నేను మాట్లాడేదంతా కూడా ఎంతో బాధగా చాలా దుఃఖంగా మరి ఇంత దరిద్రమైన ఇంత నీచమైన మరి ఇది మనుషులు ఉంటారని చెప్పేసి నాకు నేను ఇంత రాజకీయంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటాయని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. దయచేసి మీరందరూ కూడా నన్ను అర్థం చేసుకోండి. నేను ఎవరికీ అమ్ముడైపోలేదు. ఖచ్చితంగా మీరందరూ కూడా నన్ను ఆదరించి అభిమానించి మంచి మెజార్టీతో గాజు గ్లాస్ గుర్తు ఓటేసి నేను గెలిపించవలసిందిగా ఓటర్ మహాశయాలు అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదవందనం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.